హైడ్రా అధికారుల సర్వే ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఎక్కడికక్కడ అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు. హైడ్రా బాధితుల కోసం కొత్తపేటలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. ఈటల చేపట్టిన ధర్నాకు బాధితులు భారీగా తరలివచ్చారు. మరోవైపు 5 బృందాలుగా విడిపోయి అధికారులు సర్వే చేస్తున్నారు. మేము మోసీ పక్క ఉండేటోళ్ళం. మాది ఏది రెడ్ లైన్ లో, రెడ్ లైన్ బయటకి ఉంది, బఫర్ జోన్ లో ఉంది. అయితే మాకు అన్ని ఉన్నాయి. రోడ్ వేసిండ్రు, ట్యాక్స్ కలెక్ట్ చేసిండ్రు, ఎలక్ట్రిసిటీ బిల్లులు కలెక్ట్ చేసిండ్రు, అన్నీ వేసిండ్రు కదా. మేమేమంటున్నాము, ఇక్కడ లోపలికి ఎందుకు వస్తారు? అక్కడ మస్తు ప్లేస్ ఉంది, కిందికి చూడండి, కవర్ చేసుకోండి. అక్కడ పిల్లలు వేయండి, పిల్లలు వేసి డైరెక్ట్ రోడ్ కనెక్ట్ చేసుకోండి. కిందికి ఇవన్నీ కులగొట్టే పని ఉండదు కదా గవర్నమెంట్ కూడా. మీకే పైసలు మిలుగుతాయి. అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, ఇంతవరకు ముట్టలేదు. ఎందుకు? ఎవ్వరికి ఇబ్బంది కాదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు అవన్నీ వదిలేసి ఇక్కడ లోపలికి చిన్న ఇల్లులు కూడా కొడతా అంటే ఎట్లానా? ఇక ఇది డిఫెన్స్ కాలనీ, డిఫెన్స్ కాలనీ మూసి పరివాహక ప్రాంతము, లంగర్ హౌస్ డివిజను. మరి ఇక్కడ ఇప్పుడు ఇండ్లు ఎవరైతే పోతున్నాయో, ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు, ఉన్నోళ్ళలాగా కబ్జాలు పెట్టి. అక్కడ కోకపేట దగ్గర, జన్వాడ దగ్గర ఆ కేటీఆర్ కబ్జా పెట్టినట్టు కబ్జా పెట్టి కొనలేదు. వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొన్నారు. కాకపోతే ఇది ఏంది, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అన్నది పేదవాళ్ళకి తెలియదు. మరి అమ్మిండ్రు ఎట్లా, ఈ రిజిస్ట్రేషన్లు ఎట్లా చేసిర్రు, మరి పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు కట్టుకోవడానికి, ట్యాక్సీలు ఎట్లా వసూలు చేస్తుర్రు, వీటికి ఎవరు బాధ్యులు? మరి అధికారులను ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అధికారులను జైల్లో పెట్టినాకనే పేదవాళ్ళ జోలికి రావాలనేసి మా డిమాండ్. మా ఇళ్ళ తనకు రావద్దు, మా ఇల్లు పోవద్దు. ఈ హైదరాబాద్ క్యాన్సల్, హైదరా క్యాన్సల్ చేసుకోవాలి. మా ఇల్లు బాబు నగర్ మార్కింగ్ చేసుకోవద్దు. 2 రోజుల 3 రోజుల నుంచి మేము పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ కాదు, కూలగొట్టడానికి సీఎం గారు. నేను నగరోజు బాబు నగర్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇల్లు పోతున్నాయి సార్, మేము చాలా కష్టపడి కట్టుకున్నాము. చెప్పలేదు, మేము ఎవరిని కూడా కబ్జా చేయలేము. మాకన్ని రిజిస్ట్రేషన్ ప్లాట్లు సార్ మొత్తం. ఆ రిజిస్ట్రేషన్ ప్లాట్లను మీరు కబ్జా కట్టిండు, కబ్జా చేసిర్రు, అక్రమ కట్టడాలు కట్టిండ్రు అని ఏ విధంగా చెప్తారు మీరు? అక్రమ కట్టడాలు కావమాయి. కావాలంటే మీరు పేపర్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే తీసేయండి.